మనకి స్వాతంత్ర్యం రాకముందు మన దేశంలోని వివిధ కార్యాలయాలపై బ్రిటిష్ వారి యూనియన్ యాక్ జెండాలు ఎగురుతుండేవి. వాటిని చూసి మన జాతీయోద్యమ కారులు చాలా బాధపడేవారు. మనకంటూ ఒక జాతీయ జెండాని రూపొందించుకోవాలని అనుకునేవారు. దాంతో మన జాతిపిత మహాత్మా గాంధీ గారి సూచనల మేరకు ఒక జాతీయ పతాకం రూపుదిద్దుకోబడింది. అలా రూపుదిద్దుకోబడిన ఆ త్రివర్ణ జాతీయ పతాకం ఇప్పటికీ రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది. ఆ త్రివర్ణ జాతీయ పతాక సృష్టికర్త ఎవరో కాదు, మన తెలుగువాడు ఆంధ్రుడు పింగళ వెంకయ్య గారు. మరి ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పింగళ వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. అతని తండ్రి పేరు హనుమంతరాయుడు, తల్లి పేరు వెంకటరత్నమ్మ. పింగళ గారు ప్రాథమిక విద్యను పెదకల్లేపల్లిలోను, హైస్కూల్ విద్యను బందర్లోనూ పూర్తి చేశారు. ఆ రెండూ పూర్తయిన తర్వాత తన 19వ ఏటనే పింగళ గారు దక్షిణాఫ్రికా వెళ్ళారు. వెంకయ్య గారికి చొరవ సాహసం బాగా ఎక్కువ. దాంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడే గాంధీ మహాత్మునితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో గాంధీజీ నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమంలో పింగళవారు పాల్గొన్నారు. ఆ తర్వాత వెంకయ్య గారు స్వదేశం వచ్చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వెంకయ్య గారు మద్రాసులో ప్లేగ్ ఇన్స్పెక్టర్ శిక్షణ పూర్తి చేసి కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయనకు చదువు మీద మక్కువ తీరకపోవడంతో శ్రీలంక వెళ్ళి కొలంబోలో అర్థశాస్త్రాన్ని అభ్యసించారు. అక్కడే సంస్కృతం, ఉర్దూ భాషలపై పట్టు సాధించారు. తర్వాత వెంకయ్య గారు కొంతకాలం రైల్వేలో గార్డుగా కూడా పనిచేశారు. తర్వాత దానికి రాజీనామా చేసి లాహూర్లోని డిఏవి కాలేజీలో చేరి జపనీస్ భాషని అభ్యసించారు. జపనీస్ భాషలో అనర్కరంగా మాట్లాడే వెంకయ్య గారిని అందరూ జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల ఎంతో అభిరుచి ఉండేది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ సభలకు ఎక్కువగా వెళ్ళేవారు. 1908 ధారాభాయ్ నౌరోజీ అధ్యక్షన జరిగిన కాంగ్రెస్ సభలకు వెళ్ళారు. ఆ సభలోనే ముక్తాయిని, రాజా నాయిని రంగారావు బహదూర్ గారి పరిచయం ఏర్పడింది. వ్యవసాయ రంగంలో అప్పటికే పరిశోధనలు చేసిన వెంకయ్య గారితో పరిశోధనశాల నెలకొల్పారు. అమెరికా నుండి కంబోడియా ప్రతి విత్తనాలు తెప్పించి రకరకాల ప్రయోగాలు చేసి ప్రతి మీద విశేష కృషి చేశారు. ఈయన కృషిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించడంతో ఈయనకు పత్తి వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. వెంకయ్య గారు బందర్లోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపు స్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్సిసి శిక్షణోద్యమానికి 75 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు మన పింగళ వెంకయ్య గారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన సన్ యత్ సెన్ జీవచరిత్రను కూడా ఆయన రాశారు. పింగళ వెంకయ్య గారు 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందే మాత్రం, హోం రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో మన దేశంలో వివిధ కార్యాలయాలపై బ్రిటిష్ వారి యూనియన్ యాక్ జెండాలు ఎగురుతూ ఉండేవి. అవి జాతీయోద్యమకారులకు పెద్దగా నచ్చేది కాదు. మన జాతీయ జెండాను సొంతంగా రూపొందించుకోవాలని అనుకునేవారు. వారిలో పింగళ వెంకయ్య గారు ప్రముఖులు. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకుని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారు. 1916 భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. 1921 అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. ఆ సమావేశానికి గాంధీజీ వెంకయ్య గారిని పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిపి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించమని కోరారు.
మహాత్ముడు సూచించిన ప్రకారంగానే ఒక జెండాను సమకూర్చారు వెంకయ్య గారు. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు సత్యం అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా వెంకయ్య గారు ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. కాషాయ రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లింలకు చిహ్నంగా పేర్కొనడంతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనలపై ఆకుపచ్చ కాషాయ రంగులతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య గారు రూపొందించారు. జెండా మధ్య ఉన్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేస్తుందన్నారు. 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోక ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇముడిచారు. చిహ్న మార్పు తప్పితే పింగళ వెంకయ్య గారు రూపొందించిన జెండాకు నేటి జెండాకు పెద్దగా తేడా ఏమీ లేదు. వెంకయ్య గారు ఆజాను భావుడు, 6 అడుగులు వెత్తి ఉండేవారు. నల్లని రూపంలో ఉక్కు మనిషిలా ఉండేవారు. కంచులాంటి కంఠస్వరం, విపరీతమైన దేశభక్తిని కలిగి ఉండేవారు. అవినీతిని, అన్యాయాన్ని ఏమాత్రం సహించేవారు కాదు. పింగళ వెంకయ్య గారి భార్య పేరు రుక్మిణమ్మ. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. క్రమంగా వెంకయ్య గారు రాజకీయాల నుండి దూరమయ్యారు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లొమాను తీసుకున్నారు. తర్వాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా గురించి విపరీతమైన పరిశోధనలు చేశారు. వజ్రకారూరు, హంపి లాంటి ఓరాల్లో తిరిగి ఖనిజాలు, వజ్రాల గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథాన్ని రాసి 1955లో దాన్ని ప్రచురించారు. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధనల శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేశారు. అప్పటికి ఆయన వయసు 82 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టి నగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని దారిద్ర జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడు ఏ పదవిని ఆశించలేదు. కానీ ఆయన చేసిన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవటం విచారకరం. చివరికి ఆయన 1963 జూలై 4వ తేదీన మరణించారు. కన్ను మూసే ముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ, నా అంత్యదశ సమీపించింది, నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి, శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడున్న రావి చెట్టుకు కట్టండి, ఇది నా తుది కోరిక అన్నారు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళ వెంకయ్య గారు. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనిషి పింగళ వెంకయ్య గారు. మన జాతీయ జెండా ఎక్కడ కనిపించినా ఆయన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు భారత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.